నమస్తే, నా పేరు స్వప్న. ఈరోజు బులెటిన్లోని విశేషాలు. లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లను నడుపుతోంది. వేలాది మంది వలస కూలీలు ఈ రైళ్ల ద్వారా సొంత రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాగాలాండ్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారు ఇప్పుడప్పుడే రావద్దని, వారందరికీ 10,000 చొప్పున ఇస్తామని ప్రకటించింది. వలస కార్మికుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నాగాలాండ్ కరోనా రహిత రాష్ట్రంగా ఉంది. ఈ నేపథ్యంలో వలస కూలీలు తిరిగి వస్తే కరోనా ఎక్కడ వ్యాప్తి చెందుతుందోనన్న ఆందోళనతో ఎక్కడి వారు అక్కడే ఉండేలా ఖర్చులు ఇతర అవసరాల కోసం 10,000 ఆర్థిక సాయం ప్రకటించింది. 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న లాక్డౌన్ 4.0 పరిమితులతో కూడిన మరిన్ని సడలింపులను సిద్ధం చేసినట్టు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. మరో విడత లాక్డౌన్ పొడిగింపు తప్పనిసరి అయిన పరిస్థితుల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పడమే లక్ష్యంగా సడలింపులకు రూపకల్పన చేసినట్టు హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు. రాష్ట్రాలు అందించే బ్లూ ప్రింట్ ఆధారంగా అవకాశం ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ప్రజా రవాణా తిరిగి ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను మదించిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయని, లిమిటెడ్ కెపాసిటీతో స్థానిక బస్సులు నడుపుకోవచ్చని, హాట్స్పాట్ ప్రాంతాల్లో మాత్రం ఈ సదుపాయం ఉండదని స్పష్టం చేశారు. ప్రజా రవాణా నిమిత్తం బస్సులను అనుమతించిన ప్రాంతాల్లో ప్యాసింజర్ల సంఖ్యపై నియంత్రణలు పాటిస్తూ ఆటోలు, టాక్సీలు నడుపుకునే అవకాశాన్ని కూడా అందిస్తామని తెలిపారు. బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది నేడు వాయుగుండంగా మారి దక్షిణ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుండగా దీనికి వాతావరణ శాఖ యాంపిన్ అని పేరు పెట్టారు. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయానికి తుఫాన్గా రూపాంతరం చెందే యాంపిన్ ఆపై తొలుత వాయువ్య దిశలో, ఆపై ఉత్తర ఈశాన్య దిశలో పయనించి పెను తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అమెరికా, బ్రెజిల్, యూకేలో కరోనా వైరస్ చెలరేగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 100,000 కేసులు నమోదు కాగా అమెరికాలో 26,398 కేసులు వెలుగుచూశాయి. బ్రెజిల్లో 13,761, రష్యాలో 9,974 కేసులు నమోదయ్యాయి. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్లలో వందల సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. భారత్లో నిన్న ఒక్కరోజే 3,942 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 45,00,000 మార్క్ దాటిపోయింది. ఏపీఎస్, ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి తెలంగాణ రాజధాని నుంచి పరుగులు పెట్టనున్నాయి. కరోనా నేపథ్యంలో దాదాపు 8 వారాల నుంచి తిరగని బస్సులు రోడ్లపైకి రానుండటంతో తెలంగాణ ఆర్టీసీ సైతం స్పందించింది. కనీసం సంవత్సరం పాటు లేదా కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు భౌతిక దూరం పాటించడం తప్పనిసరైన పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు తీసుకొని ఆర్టీసీ బస్సులను నడిపించాలని భావిస్తూ అందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సూపర్ లగ్జరీ బస్సుల్లో అటు ఇటు ఉండే 2 సీట్ల స్థానంలో ఒక్కో సీటు ఉంచి మధ్య వరుసలో మరో సీటును అమర్చి నమూనా బస్ను సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ అంగీకరిస్తే మిగతా అన్ని బస్సులను ఇదే విధంగా మారుస్తారు. ఇక ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల విషయానికి వస్తే ఈ బస్సుల్లో ఓవైపు 3 సీట్లు, మరోవైపు 2 సీట్లు ఉంటాయి. అంటే వరుసకు 5 కూర్చోవచ్చు. 5 స్థానంలో ఇద్దరే కూర్చునేలా నిబంధనలను మారుస్తున్నారు. ఈ బస్సుల్లో సీట్లను మార్చకుండా జిగ్జాగ్ పద్ధతిలో ప్రయాణికులను అనుమతిస్తారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 49,43,590 రైతు కుటుంబాలకు నేడు పండగ. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద రైతుకు ప్రతి ఏడాది 13,500 సాయం చేస్తున్న సంగతి విదితమే. తొలి విడతలో భాగంగా గత నెలలో ఒక్కో కుటుంబానికి 2,000 చొప్పున మొత్తం 875 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈ క్రమంలో నేడు ప్రతి రైతు కుటుంబానికి 5,500 బ్యాంకుల్లో పడనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే 2,800 కోట్లను విడుదల చేసింది. అంటే
తొలి విడతగా మొత్తం 7500 జమ చేసినట్టు అవుతుంది. వాషింగ్టన్. ప్రపంచ మానవాళిని పెను సంక్షోభంలోకి నెట్టిన కోవిడ్-19 మహమ్మారిపై చైనాను జవాబుదారీని చేసేందుకు అమెరికాలోని ప్రముఖ సెనేటర్ దామ్ టిల్లిస్ 18 సూత్రాల ప్రణాళికను ఆవిష్కరించారు. నోవెల్ కరోనా వైరస్పై సమాచారాన్ని దాచిపెట్టడం, అబద్ధాలు చెప్పడం, మోసం తదితర అభియోగాలపై చైనాను బోనులోకి లాగడంతో పాటు భారత్లో సైనిక సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై ఆయన పలు కీలక ప్రతిపాదనలు చేశారు. చైనా నుంచి తయారీ రంగ సంస్థలను తరలించడం, భారత్, వియత్నాం, తైవాన్ తదితర దేశాలతో వ్యూహాత్మక సైనిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం ఈ ప్రణాళికలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. కోవిడ్-19 ప్రబలుతున్న విషయాన్ని చైనా ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా దాచిపెట్టింది. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా మహమ్మారి కారణంగా అనేక మంది అమెరికన్లు బలైపోయారు. ఇప్పుడు అదే ప్రభుత్వం తమ సొంత పౌరులను కార్మిక శిబిరాల్లో నిర్బంధించింది. అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉద్యోగాలను దోచుకుంటూ మన మిత్రదేశాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది అని సెనేటర్ దామ్ టిల్లిస్ ఆరోపించారు. న్యూఢిల్లీ. కరోనా వైరస్ ప్రబలుతున్న ఆపత్కాలంలో అద్దె చెల్లించాలని కిరాయిదారులను బలవంతం చేసిన 8 ఇంటి యజమానులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో అద్దె చెల్లించాలని కిరాయిదారులను ఒత్తిడి చేయవద్దని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలోని ముఖర్జీనగర్లో విద్యార్థులు అద్దె ఇళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. తమను అద్దె ఇవ్వాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు చేసిన ఫిర్యాదుల మేర తాము 8 ఇంటి యజమానులపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ఇంటి యజమానులకు నెల రోజుల పాటు జైలు శిక్ష లేదా 200 జరిమానా లేదా 2 విధించవచ్చని పోలీసులు చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల నుంచి అద్దె డిమాండుపై ఫిర్యాదులు రావడంతో తాము కేసులు నమోదు చేశామని డీసీపీ విజయవంత్ ఆర్య చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై విచారణకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ని నియమించిన కమిటీ చైర్మన్ జస్టిస్ శేషశయనరెడ్డి గురువారం విశాఖ వచ్చారు. ఈ కమిటీలో 3 సభ్యుల బృందం 3 రోజుల క్రితమే ఎల్జీ పాలిమర్స్ కంపెనీని సందర్శించి బాధిత గ్రామాల్లో పర్యటించింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు.